फ्रेंड्स अंदर की दसरा नवरात्रि शुभाकांक्षलु ई पंडक्की महिलल कोसम प्राइम नेन अंदिस्तुन्न कानुक प्रतिरोजु पंडगे लाइव शो लाइव लो सरदागा मात्लाडुतु श्री गद्वाल वीवर सोसाइटी अंदिंचे गिफ्ट्स तेलुसुकोवच्चु मरी नवरात्रुल्लो मनं आरो रोजुकु वच्चेसां कदा लाइव शो स्टार्ट अयिन दग्गर नुंचि चाला उत्साहंगा पार्टिसिपेट चेस्तुन्नारु ई रोजु कूडा अदे जोश तो लाइव स्टार्ट चेद्दां तेलुसु कदा लाइव नंबर स्क्रीन मीद डिस्प्ले अवुतुन्नायि కాల్ చేయండి సింపుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి అదిరిపోయే గిఫ్ట్ గెలవండి మరి లేట్ చేయకుండా లైవ్ లో ఎంటర్ అవుదామా సో లెట్స్ వెల్కమ్ యువర్ ఫేవరెట్ లైవ్ షో ప్రతిరోజు పండుగే ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం హలో హలో నమస్తే మేడం నమస్తే అండి నా పేరు వీర వెంకటలక్ష్మి అండి తూర్పు గోదావరి జిల్లా కొంచెం గట్టిగా మాట్లాడండి వీర వెంకటలక్ష్మి తూర్పు గోదావరి జిల్లా ఓకే వీర వెంకట లక్ష్మి గారు మన పని అయిపోయినట్టు ఉంటది అంటే గిఫ్ట్ కూడా మీరు గెలిచేసుకుంటారు నాకు తెలిసి అంత లక్ ఉంది తప్పకుండా హెల్ప్ చేస్తా అండి నేను నేను హెల్ప్ చేయడంతో పాటు మీరు కూడా టెన్షన్ పడకుండా కూల్ గా ఆలోచించి చెప్పాలి అలాగేండి చెప్తాను ఓకే మరి పిల్లలు ఉన్నారా ఆ ఉన్నారండి పాప బాబు పాప పేరేమో నాగసత్య బాబు పేరేమో త్రినాథ దుర్గాప్రసాద్ ఓకే చదువుతున్నారా ఆ చదువుకుంటున్నారండి పాప 2 బాబు ఏమో 3 ఓకే థర్డ్ క్లాస్ ఇంట్లోనేగా అల్లరి ఎక్కువ చేస్తుంటారా అమ్మో చాలా అల్లరి మరి మీ హస్బెండ్ ఏమని పిలుస్తారు ఇంత పొడవు పేరుతో పిలుస్తారా లేకపోతే ఏ పేరుతో పిలుస్తారు మిమ్మల్ని మీరు పిలిచే పేరుతో అండి లక్ష్మి చూసారా నేను ఎలా ముందే మీ ఇంట్లో ఎలా పిలుస్తారో అలా పిలిచేసిన అవును మీరు బాగా గెస్ చేశారు నన్ను ఓకే సహజంగా లక్ష్మి అనే ఎక్కువ మంది పిలుస్తుంటారు ఎవరైనా కూడా ఎంత పెద్ద పేరున్నా ఆ దానిలో ఉన్న ఒక్కదాన్నే పిలుస్తుంటాం అవునండి మీకు విజయదశమి దీపావళి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు అండి ఓకే థాంక్యూ సో మచ్ అండి విష్ యు ద సేమ్ అండి అయితే మీ పేర్లో వీర అని ఉంది కదండి అవునండి దానికి స్పెషల్ ఏంటి ఏంటండి స్పెషల్ ఏంటి వీర అని పెట్టుకున్నారు కదా వీర వెంకట లక్ష్మినా ఆ వీర వెంకట లక్ష్మి అది స్పెషల్ ఏంటి ఎందుకు అలా పెట్టారు మీకు అంటే ఏమండి వాళ్ళ అమ్మ నాన్న అలా పెట్టారు మరి ఎలా పెట్టారు అన్నది మనకు తెలియదు కదా ఓకే మీరు అమ్మవారిని ఎక్కువ కొలుస్తుంటారా అవును నాకు దుర్గమ్మ తల్లి అంటే చాలా ఇష్టం మరి మూవీస్ మీద పురాణాల మీద ఐడియా ఉందా మీకు ఆ ఉందండి కనక దుర్గమ్మ తల్లి అన్ని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పార్వతి పరమేశ్వరులు ఈ ముగ్గురు అంటే కూడా నాకు చాలా ఇష్టం ఓకే అయితే టక్మా చెప్పేశారన్నమాట నేను అడగగానే ఏమో సులువుగా వస్తుందో ఎలా వస్తుందో ఏంటో టెన్షన్ కింద ఉంది ఫస్ట్ ఆ టెన్షనే తీసేయండి పోనీ మీ టెన్షన్ తగ్గడానికి ఏదైనా చిట్కా చెప్పండి చిట్కా చెప్పమంటారా పాలు ఎక్కువగా మనకి పెట్టేసి స్టవ్ మీద మర్చిపోతాం కదండి అవి పొంగకుండా ఉండాలంటే పాలు పెట్టినప్పుడు అందులో స్పూన్ వేస్తే బయటికి పొంగిపోవండి ఓకే పొంగిపోకుండా ఏ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయండి పాలు పొయ్యి మీద పెడతాం కదండి అందులో స్పూన్ వేసుకుంటే పైకి పొంగ అలానే మరుగుతాయి ఓకే ఒక గంట దానిలో వేస్తే పైకి పొంగవు స్పూన్ వేస్తే చేయగలుగుతుంది కాబట్టి గంట వేసేద్దాం పర్లేదు ఓకే అండి నేను క్వశ్చన్ అడుగుతున్నాను కూల్ గా ఆన్సర్ చేయండి పక్కన ఎవరైనా ఉంటే హెల్ప్ తీసుకోండి పిల్లలకి ఆల్రెడీ మూవీస్ గురించి కొంచెం టచ్ ఉంటుంది మీకు లేదన్నారు కాబట్టి వాళ్ళని అడిగి హెల్ప్ తీసుకోండి చెప్పండి ఏ పురాణం ప్రకారం పార్వతీదేవి కాళీమాతగా రూపాంతరం చెందింది క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఏ పురాణం ప్రకారం పార్వతీదేవి కాళీమాతగా రూపాంతరం చెందింది ఏ
నాకు తెలిసి మీకు తెలిసే ఉంటుంది అంటే మీ టైం కూడా స్టార్ట్ అయిపోయింది 27 సెకండ్స్ చిన్న క్లూ ఇవ్రా చిన్న క్లూ ఇవ్రా క్లూ అంటే పార్వతీదేవి పతి పేరు అండ్ ఆయన దానిలోనే ఆన్సర్ ఉంది మొత్తం గెస్ చేశారన్నమాట మీరు గెస్ చేశాను ఓకే మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము లింగ పురాణం కరెక్ట్ ఆన్సర్ సారీ అండి మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్ బెటర్ లక్ నెక్స్ట్ టైం నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరు చూద్దాం హలో హాయ్ అండి హలో అండి నమస్తే హలో నమస్కారం నమస్కారం అండి మీ పేరు నా పేరు శ్రీదేవి అండి శ్రీదేవి గారు ఎక్కడి నుంచి హైదరాబాద్ అండి హైదరాబాద్ లో ఎక్కడ సంతోష్ నగర్ సంతోష్ నగర్ అవునండి ఓకే అండి ఏం చేస్తుంటారు మీరు నేను టీచర్ గా వర్క్ చేస్తానండి టీచర్ అండి ఏ సబ్జెక్ట్ సైన్స్ చెప్తానండి సైన్స్ చెప్తారా ఓకే మరి మీ ఏరియాలో ఎట్లా ఉంది నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారు అంటే మందకొడిగానే జరుగుతుందండి అంత యాక్టివ్ గా ఏమీ లేదు ఎందుకంటే ఒక దిక్కు కరోనా ఒక దిక్కు వరదలు ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయి కదా అంత మామూలుగా జరుగుతుంది అవునవును మీరు వెళ్తుంటారా మీరు పెడుతుంటారా బతుకమని పెడతామండి మీరు పెట్టారా మరి ఎవ్రీడే ఉండదండి మాకు ఒకటే రోజు పండగ బిఫోర్ డే ఉంటది మాకు ఓకే ఓకే పండగ ముందు రోజు ఎవ్రీ ఇయర్ ఇంతే చేస్తారా లేకపోతే ఈ ఇయర్ కుదరట్లేదని అలా చేస్తున్నారా లేదు లేదండి ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో ఒకటే రోజు చేస్తాం అన్నమాట ఓకే ఈ రోజు పూజ చేసుకున్నారా మరి పూజ అయిందండి ఇప్పుడే టెంపుల్ కి వెళ్ళేసి వచ్చేస్తున్నాం మరి టీవీ చూస్తుంటారా మీరు టైం ఉంటుందా మీకు అంటే మీరు ఉంటదండి ఇప్పుడు అంత లాక్ డౌన్ ఏ కదండి టీవీ ముందే ఉంటున్నాం ప్రతి ఓకే ప్రైమ్ న్యూస్ చూస్తూ ఉంటారా చూస్తామండి ప్రైమ్ న్యూస్ చూస్తుంటాం న్యూస్ బాగా వాచ్ చేస్తుంటాను న్యూస్ చూస్తూ ఉంటారా ఇంట్రెస్ట్ ఆ మీకు న్యూస్ అంటే చూస్తుంటానండి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది కొంచెం తెలుసుకోవాలి అయితే మీరు స్టార్టింగ్ లో హాయ్ చెప్పినప్పుడు చాలా జోష్ గా చెప్పారన్నమాట అలాగా అంతే జోష్ తో ఒక సాంగ్ పాడండి సాంగా ఓకే శ్లోకమైనా పర్లేదు సాంగ్ అయినా పర్లేదు మీకు టెన్షన్ కూడా రిలీఫ్ అవుతారన్నమాట శ్రీబాలా త్రిపుర సుందరీ ఓయమ్మా పచితీర్థ పరమేశ్వరీ కంచీ కామాక్షి దేవి ఓయమ్మా కాశీపురాధీశ్వరీ శ్రీబాలా త్రిపుర సుందరీ ఓయమ్మా పచితీర్థ పరమేశ్వరీ కంచీ కామాక్షి దేవి ఓయమ్మా కాశీపురాధీశ్వరీ దరకడ పారంగనాయకమ్మా ఓయమ్మా కరుణించి మమ్మీ నవమ్మా చాలండి చాలా చక్కగా పాడారండి పూజ చేసేటప్పుడు పాడుతూ ఉంటారా పాడతామండి ఓకే మరి మూవీస్ మీద పురాణాల మీద ఐడియా ఉందా మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని స్క్రీన్ మీద క్వశ్చన్ చూసి కూల్ గా ఆన్సర్ చేయండి నితిన్ కాజల్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ పేరేంటి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నితిన్ కాజల్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ పేరేంటి నితిన్ కాజల్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అండి కొంచెం క్లూ ఇచ్చారండి క్లూ అంటే నితిన్ కాజల్ ఎస్ ఒకసారండి మా పిల్లలు ఉన్నారు అడుగుతున్నాను అడగండి నితిన్ కాజల్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ 11 సెకండ్స్ మోర్ నితిన్ కాజల్ కాంబినేషన్ మూవీ అండి ఆట అడిస్తానండి అంటే ఏదైనా కోపం వచ్చినప్పుడు మనం టైం అప్ అండి టైం అయిపోయింది చెప్పానండి నేను ఆట ఆడిస్తాను
ఆట ఆడిస్తా అని, కానీ మీరు చెప్పేసరికి టైం అయిపోయిందండి. నేను చెప్పానండి, ముందే చెప్పాను, మీరు క్లూ ఇవ్వకముందే నేను మీరు అదైతే చెప్పారు కదా, అది ఫిక్స్ అయిపోయింది మరి. షూర్ కదా? షూర్ అండి. ఓకే, మరి కరెక్ట్ అనుకుంటున్నారా? అనుకుంటున్నానండి, ఎందుకంటే మా పిల్లలకి కొంచెం సినిమా నాలెడ్జ్ ఎక్కువ. నేను సినిమా గురించి అది వచ్చినప్పుడు ఫస్ట్ టైం మీ పిల్లల్ని అడగండి అని చెప్పినాను. అవునండి, స్టార్టింగ్ అడుగుంటే టెన్షన్ అనుకుని ఉండేది కదా. అవునవునండి, ఓకే. మరి మీరైతే చెప్పారు, అది కరెక్టా కాదా అని చూద్దాము. ఓకేనండి. ఓకే, ఆట ఆడిస్తా కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు, కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, విష్ ద సేమ్. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు అరుణ అండి. అరుణ గారు ఎక్కడ నుంచి? విశాఖపట్నం నుంచి అండి. నేను ప్రైమ్ లైన్ అభిమానిని, స్పోర్ట్స్ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. టాపిక్స్ కూడా ఫాలో అవుతూ ఉంటాను. ఓకే, మీరు చెప్పారు ఇప్పుడు స్ఫూర్తి చూస్తాను అని. నా పేరు చెప్పండి అయితే. మీ పేరు, మీరు కొత్తగా వచ్చారు కదా, అంటే ముందు సంతోషిగా ఉండేవారు. ఓకే, అంటే మీరు ఇప్పుడు చూడట్లేదు, అంతకు ముందు చూసేవాళ్ళు. మరి చెప్పండి, రీసెంట్ గానే వచ్చినా నేను. మరి ఓకే అండి. ఎనీవే మా టీవీ అయితే మీరు వాచ్ చేస్తున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓ అవునండి, ఓకే, పేరు కూడా గుర్తుపెట్టుకున్నారు, థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే అండి, మరి మీ హాబీస్ ఏంటి? మ్యూజిక్. ఎలాంటి సాంగ్స్ వింటూ ఉంటారు ఎక్కువ మీరు? అంటే ఫెస్టివల్ వచ్చిందని డివోషనల్కి చేంజ్ అయిపోయిందా, షిఫ్ట్ అయిపోయిందా? అరే వా, ఏ టైంలో ఏది వినాలో అది వింటున్నారు మీరు చక్కగా, అలానే ఉండాలండి. ఓకే, మరి ఈరోజు అయితే ఏది పాడుతున్నారు, ఏది పాడి వినిపిస్తారు మాకు? తప్పకుండా, మీరు అన్ని సాంగ్స్ వింటూ ఒక్కటన్నా మాకు వినిపించరా పాడి? అస్సలు భయపడమండి, అస్సలు భయపడం. ఓకే పాడండి. సరే సరే పాడండి. చాలా చక్కగా పాడారండి, చాలా ఇయర్స్ అవుతుంది ఈ సాంగ్ విని. నేను ఎప్పుడో విన్నాను, మళ్ళీ ఇప్పుడు వింటున్నా. చాలా చక్కగా పాడారు, మంచి సాంగ్ గుర్తు చేశారు. అదే జోష్తో ఆన్సర్ కూడా చేయండి క్వశ్చన్కి. ఏంటండి, హెల్పా? హెల్ప్ చేస్తా నేను. మీరు అంత మంచి పాడు పాడాక హెల్ప్ చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి నేను. ఓకే, మరి క్వశ్చన్ అడిగినా, ఎవరైనా ఉన్నారా హెల్ప్ తీసుకోవడానికి మీకు? ఓకే అండి, మరి నేను క్వశ్చన్ అడిగేస్తున్నా, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, టెన్షన్ పడకుండా ఆన్సర్ చేయండి. దేవి భాగవతం ప్రకారం పార్వతీదేవి ఏ రాక్షసుని సంహరించింది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దేవి భాగవతం ప్రకారం పార్వతీదేవి ఏ రాక్షసుని సంహరించింది? చాలా ఈజీ క్వశ్చన్ అనుకుంటున్నాను నేను. ట్వంటీ సెకండ్స్, నైన్టీన్ సెకండ్స్. ఓకే అరుణాసురుడు, మరి కరెక్ట్ అనుకుంటున్నారా, గెస్ చేశారా, మళ్ళీ ఇంకొక ఆప్షన్ తీసుకుంటారా మీరు? టైం చూసుకోండి, 10 సెకండ్స్ ఉంది. ఓకే, పురాణాల మీద గ్రిప్ ఉంది తనకి, మరి అది ఫిక్స్ చేయమంటారా? ఓకే, టైం కూడా అయిపోయింది, మరి అదైతే ఫిక్స్ చేసేసాము. ఓకే, మరి కరెక్ట్ అనుకుంటున్నారా?
ఓహో, అయితే మీ మీ సిస్టర్కి అన్నమాట, మీకు మీకు చెప్పొద్దు, థ్యాంక్ యూ, తనకి చెప్పండి థ్యాంక్స్ చెప్పానని. ఓకే, మరి మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా అని చూద్దాము. అరుణాసురుడు కరెక్ట్ ఆన్సర్ అండి, మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు, కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి ముందుగాని. అయ్యో, సంక్రాంతి కాదండి, ఇది దసరా అండి. మీరు నేను ప్రస్తుతానికి చదువు అయిపోయింది, ఖాళీగా ఉన్నానండి. ఏం చదువుకున్నారు? టెన్త్ అండి. టెన్త్ చదువుకున్నారు, ఖాళీగా ఉన్నారు. అవును. ఓకే, ఇంటర్ జాయిన్ అవ్వరా మరి? జాయిన్ అవుతానండి, కానీ ఇంకో ఈ లాక్డౌన్ గురించి కాలేజీలు ఇంకా ఏం లేదు, ఏంటో ఇంటర్నెట్ లో చూస్తున్నాం ఎలా ఉంటుందో ఏంటో. కానీ ఏదో ఒకటి జాయిన్ అయిపోండి, ఇంటర్ జాయిన్ అయిపోండి, వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ చెప్తారు, అటెండ్ అవ్వచ్చు. కానీ ఖాళీగా ఉండకండి, టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే సత్య గారు, మీ హాబీస్ ఏంటి? సాంగ్స్ పాడుతుంటారా, వింటుంటారా? సాంగ్స్ పాడుకుంటూ ఉంటాను, వింటూ ఉంటానండి. పాడుతూ ఉంటారు కూడా? అవునండి. ఓకే, మరి ఎలాంటి సాంగ్స్ ఇష్టం మీకు? నాకు మామూలుగా లేటెస్ట్ కాల్స్ అంటే ఇష్టం. లేటెస్ట్ సాంగ్స్ అంటే ఇష్టమా? అవునండి. ఏదో ఒకటి పాడండి విందాం. పాడతాం. ఏం పాడది? హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం ఆడుతున్న వయసు, నాలో విరహం పెంచుతుంది, చూపులకై వెతిక, చూపుల్లోనే బతిక, కళ్ళు తెలిసి స్వప్నమే కన్నా తొలిసారి, కళ్ళు తెలిసి స్వప్నమే కన్నా. హలో. ఓకే, చక్కగా పాడారు, మీ హృదయం అంతా గిఫ్ట్ మీదే ఉంది కదా. అవును అవును. ఓకే అండి, టెన్షన్ పడకండి, మీకు టెన్షన్ రిలీఫ్ అవ్వడం కోసమే సాంగ్స్ కానీ చిట్కాస్ కానీ. ఓకేనా? సరే. ఓకే, క్వశ్చన్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, చూడండి, టైమర్ కూడా ఉంటుంది, ఓన్లీ మీరు టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి ఓన్లీ అది చూసుకొని నాకు ఆన్సర్ చెప్పండి. అలాగే, పక్కన ఎవరైనా ఉంటే హెల్ప్ తీసుకోండి. ఎవరూ లేరండి, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఓకే, నాకు చేతలేని హెల్ప్ నేను చేస్తాను. ఓకే, మరి నేను క్వశ్చన్ అడిగేనా? చెప్పండి. అంజుల జవేరి రీ ఎంట్రీ తెలుగు మూవీ ఏది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అంజుల జవేరి రీ ఎంట్రీ తెలుగు మూవీ ఏది? అది మూవీ పాడ్డే ఏంటండి, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మూవీ అంటే అంత కొత్త మూవీ కాదు, అంటే ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది అంటే అంత కొత్తది కాదు, పాతది కాదు, ఒక 6 ఇయర్స్ బ్యాక్ వచ్చింది అనుకుంటున్నా. అంజనాదేవి అంటే అంత కొత్త యాక్టర్స్, కొత్త యాక్టర్స్ దానిలో. శుభలగ్నం అండి? ఓ, అంత ఓల్డ్ మూవీ కాదండి, టైం చూసుకోండి. టైం శేఖర్ కమ్ముల డైరెక్టర్ అండి మూవీకి, ఇంకెంతకన్నా పెద్ద క్లూ ఇవ్వలేను. ఓకే, టైం కూడా అయిపోయింది. మరి అంజులా జవేరి రీ ఎంట్రీ ఇచ్చిన తెలుగు మూవీ ఏది అని నేను క్వశ్చన్ అడిగాను, మరి ఆన్సర్ ఏంటో చూద్దాము. ఓకే, ఆన్సర్ అయితే వచ్చేసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. సారీ అండి, మీరు ఆన్సర్ చేయలేకపోయారు, బెటర్ లైక్ నెక్స్ట్ టైం అండి. నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. హలో హలో, హాయ్ అండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు, మీ పేరేంటి? నాగమల్లేశ్వరి అండి, గుంటూరు నుంచి. గుంటూరు నుంచి నాగమల్లేశ్వరి గారు? అవునండి. గుంటూరులో ఏరియా అండి మీది? మాది గుంటూరులో, గుంటూరు పక్కన పల్లెటూరు అండి, బండారుపల్లి అని. బండారుపల్లి, అవునండి. ఓకే, వర్షాలు పడుతున్నాయా అక్కడ? పడుతున్నాయండి, ఇప్పుడు ఈ రోజు లేవు, ఈ రోజు లేవు. హైదరాబాద్ లో పడినంత పడినాయా? కొంచెం తక్కువేనా? హైదరాబాద్ అంత కాదు కానీ కొంచెం పడ్డాయండి, కానీ పంటలకి నష్టమే. మీరు పొలాలు వేస్తూ ఉంటారా అండి? లక్ష్మి గారు, నాగజ్యోతినా, నాగలక్ష్మినా? నాగమల్లేశ్వరి, నాగమల్లేశ్వరి గారు. పొలాలు వేస్తుంటారా మీరు?
వేస్తామండి. పత్తి మిరప తోట వేస్తాం. వేసాము. పచ్చికాయలు అయితే పాడైపోయినాయి, కురిపోయినాయి. ఎఫెక్ట్ అయిందన్నమాట వర్షం వల్ల మీకు. హలో. హలో. ఓకే అండి. అయితే రోజు వెళ్తుంటారా మీరు పొలానికి? వెళ్తామండి. ఓకే, మీకు అదే సరిపోతుంది అయితే ఇంకా. సరిపోయింది. మరి టీవీ చూస్తుంటారా ఖాళీ టైంలో? చూస్తాం ఖాళీ. ఓకే, మీకు ఎలాంటివి ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం? అంటే సీరియల్స్ చూస్తూ ఉంటారా, న్యూస్ చూస్తూ ఉంటారా? సీరియల్స్ తక్కువ అండి, న్యూస్ చూస్తాము, దేవుడి ప్రోగ్రామ్ చూస్తుంటాం. దేవుడి ప్రోగ్రామ్ చూస్తారా? అయితే మీకు బాగానే ఐడియా ఉండుంటది పురాణాల మీద. కొంచెం ఈజీగా అడగండి. ఈజీగానే అడుగుతాను. మరి పక్కన ఎవరైనా ఉన్నారా, పిల్లలు కానీ? ఎవరు లేరండి. కొంచెం మీరే హెల్ప్ చేయాలి, క్లూ ఇవ్వాలండి. ఓకే, తప్పకుండా అండి. మీరు టెన్షన్ ఏం పడకండి. ఈ రోజు కాకపోతే రేపైనా కలుస్తుంది, కానీ నేను ట్రై చేస్తా, మీరు కూడా ట్రై చేయండి. అమ్మవారి దయ మన మీద ఎప్పుడు ఉంటది. అంతేనండి. ఓకే, మరి పూజ చేశారా? సాయంత్రం చేస్తామండి. సాయంత్రం చేస్తారన్నమాట. మరి దసరాకి ఏం వండినారు వంటలు మీరు? దసరాకా మేమా చక్రాలు అంటే మిఠాయి అంటే అలాంటివి వండుతుంటాం. ఓకే, అలాంటివి వండుతూ ఉంటారన్నమాట. సరే, నేను గుంటూరు వచ్చినప్పుడు అయితే చెప్తా. ఓకే అండి. మరి మీరు పొలానికి వెళ్తూ ఉంటా అని చెప్పారు కదా, దానికి సంబంధించి ఏదైనా చిట్కా చెప్పగలరా? పొలానికి గురించి కాదు కానీ, ఇప్పుడు మామూలుగా మనం సాంబ్రాణి కడ్డీలు ప్యాకెట్లు ఉంటాయి చూడండి, అయిపోయినాయి. ఓకే, అయ్యి ఆ కవర్లు మన బట్టల్లో పెట్టుకుంటే బయటపడేయకుండా బాగా స్మెల్ వస్తాయి బట్టలు, మంచి వాసన. ఓకే ఓకే అండి. ఇది ఎప్పటి నుంచో పూర్వకాలంలో ఎప్పుడో వినినా నేను, మళ్ళీ కొత్తగా మీరు ఇప్పుడు చెప్తున్నారు. అంతకుముందు నాఫ్థలిన్ బాల్స్ అలాంటివి కూడా లేకముందు అప్పుడు చేస్తుండే వాళ్ళు అనుకుంటా కదా, కానీ మంచి ఐడియా. అవును. ఓకే, మరి నేను క్వశ్చన్ అడగనా? అడగండి. ఓకే, టెన్షన్ పడకండి. స్క్రీన్ టీవీ చూస్తున్నారా మీరు? స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు సౌండ్ మ్యూట్ లో పెట్టేసి క్వశ్చన్ చూసుకొని కూల్ గా ఆన్సర్ చేయండి. నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నా. పార్వతీదేవి ఏ అవతారంలో రాక్షసులతో పోరాడింది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పార్వతీదేవి ఏ అవతారంలో రాక్షసులతో పోరాడింది? చాలా ఈజీ క్వశ్చన్ అండి. చాలా అంటే చాలా టైం. కాళికాదేవి అవతారం అండి. కాళికాదేవి అని చెప్పారు, మరి గెస్ చేశారా? టైం చూసుకోండి, ఇంకొక ఆప్షన్ తీసుకుంటారా? మంచిగా ఆలోచించుకోండి. పార్వతీదేవి ఏ అవతారంలో రాక్షసులతో పోరాడింది? కాళికాదేవి అనుకుంటున్న కాదే, క్లూ ఇవ్వండి. పార్వతీదేవి. పార్వతీదేవి ఏ అవతారంలో? టైం అయిపోయింది. టైం అయిపోయిందండి. మరి అదైతే ఫిక్స్ అయిపోయింది, కాళికాదేవి అన్నారు కదా మీరు. మీ క్వశ్చన్, మీ ఆన్సర్ నన్ను ఎలా ఇచ్చేసేసింది అంటే నేను కూడా అదే పెట్టి అడిగేసిన అనమాట. ఓకే అండి, మరి మీరు చెప్పింది అయితే ఫిక్స్ అయిపోయింది. సో రాంగ్ ఆన్సర్ అండి. మీరు చెప్పిన ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏంటి అంటే దుర్గామాత రైట్ ఆన్సర్ అండి. సారీ, బెటర్ లైక్ నెక్స్ట్ టైం. గద్వాల్ వివరి సొసైటీ అందించే ప్రతిరోజు పండుగ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ప్రతిరోజు పండుగ ప్రోగ్రామ్ కి సావిత్రి అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సావిత్రి గారు, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, హౌస్ వైఫ్ అన్నమాట. ఖాళీ టైం లో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం లో ఎక్కువ టీవీ చూస్తానండి, బాగా న్యూస్ పేపర్ బాగా అలవాటు. ఓకే, మరి న్యూస్ చదువుతూ ఉంటారు? న్యూస్ పేపర్? న్యూస్ పేపర్ మళ్ళీ న్యూస్ కూడా టీవీలో. ఓకే, గుడ్ హ్యాబిట్ అండి. చాలా మంచి అలవాటు. న్యూస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి నాకు. ఓకే అండి. మరి వంట అయిపోయిందా? అయిపోయిందండి, భోజనాలు కూడా అయిపోయినాయి మాకు. భోజనం కూడా చేసేసారన్నమాట. ఏమండి రోజు? ఇవాళ అండి దోసకాయ, టమాటా, తెలగపిండి, ఆనపకాయ, మునగాకు వండానండి. అమ్మో, నేను ఎప్పుడు వినను కూడా లేదండి. అవి బాగుంటుందా? అది బాగుంటుందండి. ఓకే అండి, మరి ఆ ఏరియాలో పెట్టారా బతుకమ్మని? అండి లేదండి, మేము దసరా రోజునే పూర్తి చేసుకుంటాం అంతే. ఓకే, మామూలుగా మామూలుగా చేసుకుంటాం రోజు. ఓకే, మరి విజయవాడలో గద్వాల్ వివర్ సొసైటీకి ఎప్పుడైనా వెళ్ళారా మీరు?
వెళ్ళానండి, వెళ్ళాను తీసుకున్నాను కూడా. బాగుంటాయి శారీస్, శారీస్ చాలా బాగుంటాయి కదా. బాగుంటాయండి, గద్వాలు వాడుతున్నాను నేను, రెండు రెండు శారీస్ వాడుతున్నాను. శారీస్ కూడా వాడుతున్నారన్నమాట. అవునండి, శారీస్ చాలా బాగుంటాయి, తీసుకోండి అక్కడికి. బాగుంటాయండి, బాగుంటాయండి. ఓకే, ఈసారి అయితే ఖచ్చితంగా మీరు శారీ గెలుచుకుంటారు. ఈసారి కొనే పని లేకుండా తీసేసుకుంటారు. అమ్మవారి దయ మన మీద ఎప్పుడు ఉంటుందండి, కాకపోతే మనం టెన్షన్ పడకుండా ఉంటే ఆన్సర్ కరెక్ట్ చెప్పేస్తాం. అవునవును. ఓకే, మరి పిల్లలు ఉన్నారా మీకు? పెళ్లిళ్ళు అయిపోయినాయండి, అబ్బాయి అమ్మాయి. ఓకే, పెళ్లిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయారన్నమాట. ఓకే, మరి కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంది అక్కడ? కరోనా పర్వాలేదండి, అలా అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు కట్టుకొని డిస్టెన్స్ పాటు ఎక్కువ వెళ్ళట్లేదులేండి, బయటకు వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాము. ఆవిరి పడతానండి రోజు, మా వారు నేను కూడా ఆవిరి పడతాం రెండు పూటల. చాలా మంచిది అంటే హాట్ వాటర్ తీసుకుంటూ ఆవిరి పట్టుకుంటూ. వేడి నీళ్ళు అలవాటు అండి, బాగా వేడి నీళ్ళే ఫ్లాస్క్ లో పోసుకొని తాగుతాం, మా ఇద్దరికి అలవాటు. ఓకే, గుడ్ హ్యాబిట్ అండి అది కూడా. అలా అలాగే అలవాటు అయిపోయిందండి. ఓకే, మరి మీరు చిట్కా ఏదైనా చెప్పగలరా మాకు? చిట్కా అండి, ఇప్పుడు జుట్టు బాగా పెరగటానికి అందరూ మందార పూలు ఎండబెట్టి నూనెలో మరగబెట్టి పెడతారు కదా, అలా అక్కర్లేకుండా పచ్చి పూలే కొబ్బరి నూనెలో మరగబెట్టి కాసుకుని వడపోసుకుని రాసుకుంటాయండి, తలకి జుట్టు బాగా పెరుగుతుందండి. ఓకే, అంటే ఎండబెట్టి వేడి చేసే పని లేకుండా పచ్చివే వేసుకోండి. పచ్చి పూలే వేసేయచ్చు. ఎస్ అండి, నేను విన్నా, చాలా మంచిది అనుకుంటా టిప్. ఎప్పుడు చేస్తానండి నేను అలాగా. ఓకే, అలా చేస్తూ ఉంటారు అన్నమాట మీరు. అమ్మవారి శ్లోకం ఏమైనా పాడగలుగుతారా మరి? అమ్మవారిదండి పాడతానండి, అమ్మవారి దయ ఉంటే తప్పకుండా నేను పాడగలుగుతాను. పాడండి, గిఫ్ట్ కూడా అంతే సరదా గెలిచేసుకుందాం. అలాగే. ఓం భూర్భువస్తు సః తత్వవితురువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చక్కగా పాడారండి, నాకు ఇష్టం అంటే పాటలు అంటే. ఓకే, గాయత్రి మంత్రం కానీ అలా చదువుకుంటూ ఉంటుంటే చాలా మంచిది కదా. అవునండి, అవునండి. ఓకే, మరి మీరు టీవీ చూస్తూ ఉంటారా మీరు? టీవీ ఎక్కువ చూస్తానండి బాగా. ఓకే, మరి ఐడియా ఉందా మీకు మూవీస్ మీద? ఉందండి. ఓకే, మరి నేను క్వశ్చన్ అడుగునా? ఈజీగా అడగండి. ఈజీగానే అడుగుతా అండి, టెన్షన్ పడకుండా చెప్పండి. అలాగే, క్వశ్చన్ అడిగేస్తున్నా, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అలాగే, ప్రత్యంగిరాదేవికి మరో పేరు ఏంటి? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రత్యంగిరాదేవికి మరో పేరు ఏంటి? ప్రత్యంగిరాదేవి, ప్రత్యంగిరా అంటే సినిమా క్వశ్చన్ అంటే. ఇది క్వశ్చన్ సినిమాది కాదండి, పురాణాలకి సంబంధించింది. ప్రత్యంగిరాదేవికి అంటే ఆ అమ్మవారికి ఇంకొక పేరు ఏంటి? అమ్మవారికి పార్వతీదేవి అండి. క్లూ అంటే దీనికి దగ్గరగా రజనీకాంత్ మూవీ పేరు ఒకటి ఉందండి, రజనీకాంత్ రమ్యకృష్ణ అనుకుంటా, వాళ్ళిద్దరు కలిసి తీసింది. నరసింహ. ప్రత్యంగిరాదేవి అంటే మరో పేరు. టైం అయిపోయిందండి, సినిమా పేరు నరసింహ కదండి. నరసింహ చెప్పారు, అదైతే ఫిక్స్ అయిపోయింది. నేనేమి మూవీ పేరు చెప్పండి అని చెప్పలేదు, నేను క్లూ ఇచ్చాను, కానీ అది మీరు అమ్మవారికి తగ్గట్టుగా చెప్పాలి. ఎనీవే అదైతే ఫిక్స్ అయిపోయింది. ఓకే, నా క్లూని బట్టి మీరు ఆన్సర్ చెప్పారు, మీకు ఆన్సర్ అయితే తెలియదు కదా. అవును కదా, అదైతే ఫిక్స్ అయిపోయిందండి. మరి మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సరా కాదా అని చూద్దాము. ప్రత్యంగిరాదేవికి మరో పేరు నారసింహి అండ్ అధర్వణ భద్రకాళి అండి ఇంకొక పేరు. సో మీరు నరసింహ అని చెప్పారండి, సారీ అండి, బెటర్ లైక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ లకి కాల్ ఎవరో చూద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నాగశ్వేత అండి. నాగశ్వేత గారు, మీరు ఇంతకు ముందు కాల్ చేశారా? లేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? ఎక్కడ నుంచి? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి నుంచి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, హౌస్ వైఫ్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నారా మీరు రోజు? లేదండి, మొన్న చూసాను, మళ్ళీ వేళ చూసి ట్రై చేస్తే కలిసిందండి. ఓకే, ఇదే ఫస్ట్ టైమా ట్రై చేయడం? అవునండి, ఇదే ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ డేనే కలిసిందన్నమాట?
అవునండి. లక్ ఉంది. థాంక్యూ అండి. ఓకే, మరి ఏం చేస్తూ ఉంటారు మీరు ఖాళీ టైంలో, మీ హాబీస్ ఏంటి? పని అయిపోయాక టీవీ చూస్తూ ఉంటానండి. ఓకే, టీవీ చూస్తారు. ఇంకా అంటే పాప సరిపోతుంది. పాప అంటే చిన్న పాప? 7 ఇయర్స్ పాప అండి. అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కదా, అట్లా సరిపోతుంది. ఓకే, పాపను చూసుకుంటూ ఉంటుంటారన్నమాట. అవునండి. ఓకే, మరి ఏదైనా చిట్కా చెప్పగలరా మాకు? చిట్కాలు ఏమి రావండి, క్వశ్చన్ అడిగేది టెన్షన్ గా ఉంది, ఫస్ట్ టైం వాళ్ళని. నేను అసలు చిట్కా అడిగేదే టెన్షన్ తగ్గడానికండి. అది కుట్టు రావట్లేదు టెన్షన్ లో. టెన్షన్ అస్సలు పడకండి, టెన్షన్ ఉంటే అసలు వచ్చింది కూడా పోద్ది. సరే. ఓకే, మరి పాట ఏమైనా పాడగలరా? ఏమి లేదు, క్వశ్చన్ అడిగేది. పోనీ నేనే ఒక పొడుపు కదా అడగనా మీ టెన్షన్ రిలీఫ్ అవ్వడానికి? అడగండి. అడిగేస్తున్నా. ఓకే, మళ్ళీ క్వశ్చన్ తో పాటు ఇదేంటి అనుకోకండి, మీ టెన్షన్ పోవడానికి. ఓకే ఓకే, మరి కాళ్ళు చేతులు ఉన్నా నడవలేనిది? కుర్చీ. కుర్చీ, ఎస్ కరెక్ట్, కుర్చీ. సింపుల్, అంతే క్వశ్చన్ కూడా చెప్పాయండి ఆన్సర్. ఓకే ఓకే అండి, మరి అసలు టెన్షన్ పడకండి, నేను క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అన్నమాట. ఓకే, పార్వతీదేవి తల్లి పేరేంటి? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పార్వతీదేవి తల్లి పేరు ఏంటి? స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి, టైం కూడా స్టార్ట్ అయిపోయింది. 26 సెకండ్స్ మోర్. అంత ఐడియా లేదు. ఓకే, ఫస్ట్ అయితే ఆలోచించండి, తర్వాత గెస్ అయినా చెప్పండి, టైం అయిపోయే ముందు. అసలు ఐడియా రావట్లేదు. పార్వతీదేవి తల్లిది. పార్వతీదేవి తల్లి పేరు అంటే మామూలుగా ఓల్డ్ మూవీస్ కాకుండా ఒక మీడియం మూవీస్ లో చాలా క్యూట్ గా ఉంటారు ఆవిడ. చాలా మూవీస్ లో నటించారు, చాలా పెద్ద యాక్టర్. అండ్ టైం అయిపోయింది. హలో. హలో చెప్పండి. ఓకే, మీరు చెప్పలేకపోయారు. సరే, దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని చూద్దాము. పార్వతీదేవి తల్లి పేరు మీనాదేవి. సారీ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ లక్కి కాళ్ళు ఎవరు చూద్దాం. హలో. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు. భాగ్యలక్ష్మి గారు గుంటూరు నుంచి సెకండ్ కాలర్ అనుకుంటా ఈరోజు. అవునండి. అబ్బా, చాలా లక్ అండి, చాలా హ్యాపీ అండి. ఓకే, కాల్ కలిసినందుకే లక్. అవునండి, చాలా అదృష్టం అండి. కాల్ కలవడమే అదృష్టం, చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. అవునండి, నేను స్టార్టింగ్ నుంచి చేస్తున్నాను ఈ రోజు కూడా. అంటే ప్రోగ్రామ్ స్టార్టింగ్ దగ్గర నుంచి చేస్తూ ఉన్నారా రోజు? అవునండి. ఓకే, భాగ్యలక్ష్మి గారు చాలా మాట్లాడుతున్నారు. కాలరు సెకండ్ కాలర్ అండ్ లక్ష్మి గారు సెకండ్ లక్ష్మి గారు. అవునండి, చాలా అదృష్టండి. చాలా జోష్ మీద ఉన్నారు. అవునండి, చాలా హ్యాపీగా ఉందండి ముందు నాకు. ఓకే అండి, అంతే హ్యాపీగా గిఫ్ట్ కూడా గెలుచుకోండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను సాహితీవేత్తనండి. ఓకే, సాహితీవేత్త. మీ హాబీస్? హాబీస్ పాటలు పాడడం, ఇట్లా టీవీ గేమ్ షోస్ లో పాల్గొనడం, బయట కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటాం, అట్లాగే సాహిత్య కార్యక్రమాలకి వ్యాఖ్యానం కూడా చేస్తుంటానండి. ఓకే, మాకు ఏదైనా చెప్పగలరా అలాగా, మాకు అంటే మీ ఫీల్డ్ కి సంబంధించి మాతో ఏమైనా? ఏం చెప్పమనండి, మీ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంటుందండి, మీరు చాలా బాగా వ్యాఖ్యానం చేస్తున్నారు, అలాగే మీరు ఈ రోజు చాలా కుందనపు బొమ్మలాగా చాలా బాగున్నారండి. ఓహో, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు బొమ్మ అంటే మీరేనండి, అంత అద్భుతంగా ఉన్నారండి. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నానండి, ప్రోగ్రామ్ మొదలైనప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్తున్నారు మీరు. చాలా బాగుంది, మంచి కలర్ఫుల్ గా కూడా ఉంది. ఓకే అండి, సాంగ్స్ ఏమైనా పాడుతుంటారా? పాడుతుంటానండి, ఒక అన్నమాచార్ల కీర్తన పాడమంటారా మేడం? ఎస్ పాడండి పాడండి, నాకు కూడా వినాలని ఉంది చాలా. అవునండి, పండగ సందర్భంగా అన్నమాచార్ల కీర్తన అయితే బాగుంటుందండి. జగడ పుచనవుల జాజర సగినల్ల మంచపు జాజర, జగడ పుచనవుల జాజర మల్లలు తురుముల ముడికిన బరువున, మల్లపు సరసపు మొరితెమున జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే రచివలు జాజర, జగడపు చనవుల జాజర భారపు కుచముల పని పై కడు సింగారము నెరపెడి గంధ ఒడి
చేరువ పతిపై కిందగా పడతులు సారెకు చల్లేరు జాజరా జగడపు చనవుల జాజరా బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదురు నింపేరు సంకుమ తంబుల జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా. ఎంత బాగుంది కీర్తన అన్నమయ్య, కీర్తనలు చాలా బాగుంటాయి. అవునండి, చాలా అద్భుతంగా ఉంటాయండి. ఏ కీర్తన తీసుకున్నా కూడా మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అవునండి. ఓకే, మరి మీరు వెళ్తుంటారా గద్వాల్ వ్యూవర్ సొసైటీకి ఎప్పుడైనా? ఎప్పుడు వెళ్ళలేదండి, కాకపోతే ఇట్లా టీవీలో ఈ ప్రోగ్రామ్స్ ద్వారా వింటున్నాను. కానీ వెళ్ళండి, అక్కడ శారీస్ చాలా బాగుంటాయి. అవునండి, అన్ని రకాల పట్టు శారీస్ అక్కడ దొరుకుతాయి. ఈసారి తప్పకుండా వెళ్తాను. ఈ ప్రోగ్రామ్ చూసాను కాబట్టి మీరు చెప్పినందుకు ట్రై తప్పకుండా చేసి నెక్స్ట్ ఇయర్ కాల్ చేసినప్పుడు చెప్పండి ఆ శారీ ఎంత బాగుంది అని. అవునండి, తప్పకుండా. మధ్యలో మీ ఫోన్ నెంబర్ తీసుకుని మీరు చెప్తారండి తప్పకుండా. ఇది ఇంకా బెటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవునండి, తప్పకుండా చెప్తానండి. ఓకే, మరి నేను క్వశ్చన్ అడగనా? అసలు క్వశ్చన్ ఏముందండి, మీరు ఈజీగా చెప్పేస్తారేమో అనిపిస్తుంది నాకు. అవునండి, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. ఓకే, మరి నేను క్వశ్చన్ అడిగేస్తున్నా, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అలాగేనండి. తాంత్రిక దేవతగా పిలిచే దేవత పేరేంటి? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, తాంత్రిక దేవతగా పిలిచే దేవత పేరేంటి? చాలా ఈజీ క్వశ్చన్ అనుకుంటా. అవునండి, తాంత్రిక దేవతగా పిలిచి. మీరు చాలా మూవీస్ గుర్తు చేసుకుంటూ ఉండండి. ఒక దేవత దగ్గర పూజలు చేస్తూ ఉంటారు రాక్షసులు, వాళ్ళు ఎవరిని కొలుస్తూ ఉంటారు ఎక్కువ? అక్కడ ఒక దేవత బొమ్మ ఉంటుంది. దేవత అండి, చాలా పెద్ద క్లూ ఇచ్చేసాను నేను. అవునండి, కాళీమాత. ఓకే, మరి అది ఫిక్స్ చేయమంటారా, మీరు ఇంకొక ఆప్షన్ తీసుకుంటారా? టైం ఉంది. అవునండి, అదే కరెక్ట్ అనుకుంటున్నాను. ఓకే, టైం కూడా అయిపోయిందండి, టైం అప్ అండి. ఓకే, అదైతే ఫిక్స్ చేసేసాం. మరి ఓకే అండి, కాళికా మాత అని చెప్పారా? అవునండి. ఓకే, మరి కరెక్ట్ అనుకుంటున్నారా, గెస్ చేశారా? కరెక్ట్ అనుకుంటున్నారు, ఒక ఐడియా ఉంది నాకు. ఐడియా అయితే ఉంది. ఉంది. మరి మీరు అంత ఐడియాతో అంత ఆలోచించి అంత జోష్తో చెప్పినప్పుడు అది రాంగ్ ఎలా అవుతుందండి? మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ అండి. ఓకే అండి, చాలా సంతోషం ఉందండి. ఓకే అండి, మరి మీ ఫీల్ ఎలా ఉంది, గెలుచుకున్నారుగా? చాలా జోష్గా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ఈ పండగలో ఈ రోజు ఇట్లా ప్రైమ్ 9 టీవీ ద్వారా మంచి గిఫ్ట్ గెలుచుకోవటం, గద్వాల్ వ్యూవర్ సొసైటీ నుంచి మీకు మంచి శారీ వస్తుందండి, చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఓకే, నెక్స్ట్ టైం మీరు వెళ్ళి ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి. మీ పేరు చెప్పండి. నా పేరు స్వాతి అండి. స్వాతి గారు ఎక్కడ నుంచి? గుడివాడ నుంచి అండి. గుడివాడ నుంచి ఏం చేస్తూ ఉంటారు? స్టార్టింగ్ లో ఫస్ట్ రోజు నేనే చేశానండి. మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. స్టార్టింగ్ డే నేనే చేశాను ఫస్ట్ అన్నాను. ఫస్ట్ అంటే ఫస్ట్ డేనా, ఈ రోజు ఫస్ట్ కాలరా? ఫస్ట్ డే అండి. ఫస్ట్ డే అంటే ఆ రోజు కలిసింది మీకు? కలిసిందండి. విన్నయ్యారా ఆ రోజు? మరి లేదు మేడం, విన్నావు లేదు. ఈ రోజు అవుతారులేండి, మిస్ అయిపోయాను. అసలు మీకు నెక్స్ట్ టైం కలిసింది అంటేనే విన్ అయిపోయినట్టే ఇంకా చూస్తూనే ఉంటామండి. లాస్ట్ ఇయర్ ఏమో నవనాయకి ప్రోగ్రామ్ పేరండి. ఎస్ అండి, లాస్ట్ ఇయర్ కూడా చేశారన్నమాట. చేశానండి, గెలుచుకున్నానండి. అంటే ఇయర్లీ కాలర్ మీరు? రెగ్యులర్? రెగ్యులర్ కాదు, ఇయర్లీ కాలర్. అవునండి, నెక్స్ట్ టైం కలిసింది అంటేనే విన్ అయినట్టే మీరు. ఓకే, మరి గుడివాడ ప్రత్యేకతలు ఏంటి చెప్పండి. గుడివాడలో ఇప్పుడు ప్రెసెంట్ అయితే కరోనా టైం కాబట్టి పెద్దగా పూజలు అవి ఏం జరగట్లేదండి. ఓకే, ఏదో ఇంట్లో వరకే. ఓకే, మరి పండుగలకి అలా బట్టలు కొంటూ ఉంటారా, ఎక్కడ షాపింగ్ చేస్తారు? గద్వాలకి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? గద్వాలకి వెళ్ళలేదండి ఎప్పుడు. ఎప్పుడు వెళ్ళలేదా? గుడివాడలోనే కొనుక్కుంటాము. ఓకే, తర్వాత మన ప్రైమ్ న్యూస్ నుంచి ప్రతి సంవత్సరం కూడా నాకు శారీ వస్తుందండి. ఓహో, ఇంకేంటి అయితే?
అదేనండి, అదే మొన్న కూడా చెప్తాను, పుట్టింటి నుంచి వచ్చిన రాకపోయినా మన ప్రోగ్రామ్ నుంచి మాత్రం గ్యారంటీ వస్తుంది. ఎలాగో మీరు ఏ రోజు గెలిచేసుకుంటారు, ఆల్రెడీ గెలుచుకున్నారు లాస్ట్ ఇయర్ కూడా, సో వాడతారు కాబట్టి మీరు వెళ్ళి నెక్స్ట్ టైం అక్కడ ట్రై చేయండి శారీ. ఓకేనండి. ఓకే, మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి, అక్కడ అన్ని రకాల పట్టు శారీస్ ఉంటాయి, రీజనబుల్ కాస్ట్ లో కూడా దొరుకుతాయి. ఓకే, మరి ఏదైనా పాట పాడగలరా? చిట్కా చెప్తానండి. సరే చెప్పండి. అంటే ప్రతి ఒక్కరికి, అంటే కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వయసు మీరు కొద్దీ కొంచెం కళ్ళ కింద బ్లాక్ హెడ్స్ కింద వచ్చేస్తాయి కదా, టమాటా కొంచెం సాల్ట్ వేసి అప్లై చేస్తే కొంచెం పోను పోను తగ్గుతుంది అనమాట. డైలీ అప్లై చేస్తాను. అప్లై చేసి వాష్ చేయాలన్నమాట. అవునండి. ఓకే, మంచి చిట్కా చెప్పారండి. ఓకే ఓకే, మరి టీవీ చూస్తూ ఉంటారా? డైలీ చూస్తూనే ఉంటానండి, ప్రైమ్ లైన్ చేస్తాను. ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇష్టం మీకు? అంటే మెయిన్ ఇలా కాంటెస్ట్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను. ఇలాంటి ప్రోగ్రామ్ చూస్తూ ట్రై చేస్తూ గెలుచుకుంటూ ఉంటారన్నమాట. అవునండి. ఓకే, మరి పురాణాలు అలాంటి వాటి మీద ఐడియా ఉందా? తక్కువేనండి. తక్కువ ఉందా? అవునండి. మరి మీ హస్బెండ్ గాని పిల్లలు గాని ఎవరైనా ఉన్నారా హెల్ప్ చేయడానికి? మీరు ఉన్నారు కదండి. ఎస్, నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ ఎప్పుడు గెలుచుకున్నా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు చక్కగా క్లూ ఇస్తున్నారు, నేను చెప్పగలుగుతున్నాను అన్నమాట. ఎస్, ఈ రోజు కూడా ఇస్తాను, మీరు టెన్షన్ పడకుండా చెప్పండి. ఆఫ్ కోర్స్ నేను మీకు చెప్పేది ఏం లేదు, మీరు ఎప్పుడు గెలుచుకుంటున్నారు కాబట్టి. ఓకే, మరి నేను క్వశ్చన్ అడగనా? ఈజీగా అడగండి. ఓకే అండి. కాలానికి ప్రతినిధి చెప్పే శివుని అంశ పేరేంటి? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది చూడండి. కాలానికి ప్రతినిధిగా చెప్పే శివుని అంశ పేరేంటి? టైం స్టార్ట్ అయిపోయింది, 27 seconds మోర్. మీరు టీవీ వాళ్ళని మ్యూట్ లో పెట్టుకోండి. కొంచెం క్లూ ఇవ్వండి. క్లూ అంటే ఆన్సర్లో ఇది 5-letter వర్డ్ అండ్ కాలానికి అని 2 అక్షరాలు ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంటుంది, సగం ఆన్సర్ ఉంది, 5-letter వర్డ్. కొంచెం కాదండి, నేను చాలా పెద్ద క్లూనే ఇచ్చాను, టైం కూడా అయిపోయింది. ఏంటండి? ఎనీవే టైం అయిపోయింది, టైం అప్ అండి. టైంలో మీరు చెప్పలేకపోయారు, సో దానికి రైట్ ఆన్సర్ ఏంటి అని చూద్దాము. కాలానికి ప్రతినిధిగా చెప్పే శివుని అంశ పేరేంటి? మహాకాలుడు కరెక్ట్ ఆన్సర్ అండి. సారీ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. హలో 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 అండి, మీ పేరు చెప్పండి. హలో, అనంతరామ్ అండి. అనంతరామ్ గారు ఎక్కడి నుంచి? మియాపూర్ నుంచి అండి. మియాపూర్ నుంచి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో పని చేస్తూ ఉంటారన్నమాట. అదే సరిపోతుందా మీకు రోజంతా? సరిపోయిద్దండి. ఓకే అండి, మరి పూజ చేస్తుంటారా రోజు? చేస్తామండి. చేస్తూ ఉంటారన్నమాట. టెంపుల్కి వెళ్తుంటారా? వెళ్తాను. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఇద్దరా? ఓకే అండి, మరి చిట్కా ఏమన్నా చెప్పగలుగుతారా? తెలీదండి. చిట్కా ఏం తెలియదు అనమాట. మరి ఏదైనా చెప్పండి, మీరు వంటగదిలో వంట చేస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించి. ఏం రాదా? సరే, మీరు టెన్షన్ పడుతూ ఉన్నట్టున్నారు, మరి పక్కన ఎవరైనా ఉన్నారా హెల్ప్ చేయడానికి? మా బాబు ఉన్నాడు. మీ బాబు ఉన్నాడా? సరే, మరి మీరు టీవీ చూస్తూ ఉంటారా? చూస్తాను. ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఎక్కువ చూస్తూ ఉంటారు? సీరియల్స్ చూస్తారా, న్యూస్ చూస్తారా? సీరియల్ చూస్తాను, న్యూస్ చూస్తాను, మీరు చూస్తాను, అన్నీ చూస్తారన్నమాట. మా టీవీ కూడా చూస్తారా? చూస్తాను. ఓకే అండి, మరి నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు టెన్షన్ లేకుండా ఆన్సర్ చేయండి. శివపార్వతుల కుమార్తె పేరేంటి? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. శివపార్వతుల కుమార్తె పేరేంటి?
శివ పార్వతుల కుమార్తె పేరేంటి? మీరు టైం స్టార్ట్ అయిపోయింది 24:23. ఆలోచించి కూల్ గా చెప్పండి, హెల్ప్ తీసుకోండి పక్కన. శివ పార్వతుల కుమార్తె పేరేంటి? క్లూ అంటే ఒక పెద్ద, ఆయన ఒక చెట్టు నాటాడు. ఆయన ఒక చెట్టు నాటాడు. టైం అయిపోతుందండి. 2-3. అశోక సౌందర్య. అశోక సుందరి. ఎనీవే టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. ఓకే, అశోక సుందరి టైం లాస్ట్ సెకండ్ లో చెప్పారండి. మరి మీరు చెప్పారా, మీ అబ్బాయి చెప్పారా? ఇద్దరం కలిసి చెప్పారనమాట. ఓకే, మరి రైట్ అనుకుంటున్నారా? ఓకే, మీరు చాలా టెన్షన్ తీసుకుంటున్నట్టున్నారు, ఎలాగూ చెప్పేశారు, అది కరెక్టా కాదా అని చూద్దాము. శివ పార్వతుల కుమార్తె పేరేంటి అంటే అశోక సుందరి. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, మరి గిఫ్ట్ గెలుచుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషం అన్నమాట. అయితే మరి గద్వాలకి వెళ్తుంటారా మీరు? అక్కడ చాలా చాలా మంచి మంచి శారీస్ దొరుకుతాయండి, పట్టు శారీస్. నెక్స్ట్ టైం కంపల్సరీ వెళ్ళండి, ఎలాగో మీకు శారీ వస్తుంది, అది వాడతారు కాబట్టి తెలుస్తుంది మీకు. నెక్స్ట్ టైం కంపల్సరీ వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. హలో. హలో, హాయ్ అండి. హలో అండి, మీ పేరు చెప్పండి. లలిత అండి. లలిత గారు ఎక్కడి నుంచి? నర్సంపేట అండి. ఓకే, నర్సంపేట నుంచి. లలిత గారు, మీరు ఈరోజు స్పెషల్ ఏంటి చెప్పండి, మీ పేరులో ఈరోజు? మీ పేరు ఈరోజు స్పెషల్ ఏంటి? కరియా. మీ పేరు ఈరోజు అండ్ మా ప్రోగ్రామ్. లలిత గారు ఉన్నారా ఇక్కడ? చెప్పండి చెప్పండి, వినిపిస్తుందండి. ఈరోజు లలితాదేవి అవతారం కదా అమ్మవారిది. అవును. సో అలా అడిగాను అనమాట. అవునా? అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? సాంగ్ పాడనా, చిన్న సాంగ్? ఫిక్స్ అయిపోయారుగా, పాడేయండి. చిన్న సాంగ్ పాడండి, పాడండి. గర్జించే సింహాల మీద మాయమ్మ గల్లు గల్లు నరావమ్మ, గర్జించే సింహాల మీద మాయమ్మ గల్లు గల్లు నరావమ్మ, నీకు పట్టు వరిసి నానే చూడే మాయమ్మ గబలు జల్లి నానే రావే. హలో గారు. చెప్పండి. చక్కగా పాడారండి. థ్యాంక్ యూ అండి. టెన్షన్ పోయిందా, పాడేశారుగా? పాడేశానండి. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏం చేస్తుంటారు మీరు? ఏం లేదండి, ఇంటికాడనే ఉంటాను. ఇంటి దగ్గర ఉంటుంటారు ఖాళీ టైంలో? ఖాళీ టైంలో ఇక పిల్లల్ని చూసుకోవడం ఉంటుందండి. ఓకే, అల్లరి చేస్తారా పిల్లలు బాగా? బాగా అల్లరి చేస్తారండి. ఓకే, ఎంత వయసు ఉంటుంది ఏంటి పిల్లలకా అండి? 3 ఇయర్స్ బాబు అండి. ఓకే, చిన్న బాబు, 3 మంత్స్. 3 మంత్స్ బాబు. మీ హస్బెండ్ హెల్ప్ చేస్తుంటారా మీకు? చేస్తుంటాడండి. ఇప్పుడు ఉన్నారా మరి క్వశ్చన్ కి హెల్ప్ చేయడానికి? ఉన్నాడండి. ఓకే, ప్రైమ్ నేను చూస్తూ ఉంటారా? చూస్తుంటామండి. చూస్తూ ఉంటారు. పూజలు బాగా చేసుకుంటారా ఇంట్లో? చేస్తామండి. మరి దసరాకి స్పెషల్ ఏంటి, ఎక్కడికి ఏమైనా ప్లాన్ చేశారా, లేకపోతే గద్వాలకి వెళ్తున్నారా ఈసారి? గద్వాలకి ఇక వెళ్ళామండి, ఇంటికాడనే. ఎప్పుడైనా వెళ్ళి చూసారా శారీస్? అసలు గద్వాల్ వివర్ సొసైటీకి వెళ్ళారా? చూడలేదండి, చూడలేదండి, వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళలేదా? అక్కడికి వెళ్ళండి, చాలా చాలా మంచి శారీస్ ఉంటాయి అక్కడ, అండ్ రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉంటాయి. ఒకసారి మనం ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది. అవునండి, వెళ్తామండి, మీరు చెప్పారు కదా అందుకే వెళ్తాను. ఓకే, ఈరోజు శారీ కూడా గెలిచేసుకోండి, మీకు తెలుస్తుంది ఎలాగూ అని. చెప్పండి. ఓకేనా, మరి పురాణాలు మూవీస్ అలాంటి వాటి మీద ఐడియా ఉందా మీకు? చెప్పండి, మీరు చెప్పండి, ఐడియా ఉందా మీకు? ఐడియా కొంచెం. మీరు టీవీ వైపు చూడండి, వాల్యూమ్ అయితే మీట్లో పెట్టేయండి, లేదంటే కాల్ అనవసరంగా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే అండి. ఓకే, మరి నేను క్వశ్చన్ అడిగేనా? అడిగండి. ఓకే,
ప్రసిద్ధి గాంచిన లలితా త్రిపుర సుందరి గుడి ఎక్కడ ఉంది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రసిద్ధి గాంచిన లలితా త్రిపుర సుందరి గుడి ఎక్కడ ఉంది? ఉదయపూర్ త్రిపుర రాష్ట్రం. టైం స్టార్ట్ అయిపోయింది. ఉదయపూర్ త్రిపుర రాష్ట్రం. ఓకే, ఉదయపూర్ త్రిపుర రాష్ట్రం అని చెప్పారు. ఇంకొకసారి ఆలోచించుకోండి. 19 seconds, 18 seconds మోర్. అదే అండి, ఫిక్స్ చేసేయండి. అది ఫిక్స్ చేసేయమంటారు? అవునండి. అంటే మీకు కరెక్ట్ గా ఆన్సర్ తెలుసు అన్నమాట. కొంచెం జీకే చదువుకుంటాను. ఓకే, గుడ్ హ్యాబిట్ అండి. ఓకే, నాకు టైం కూడా అయిపోయింది. మరి మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే అండి, గిఫ్ట్ గెలుచుకున్నారుగా, మీ ఫీలింగ్ ఏంటి? చాలా జరుగుతుంది మేడం, చాలా హ్యాపీగా ఉందన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, శారీ కట్టేసుకోండి, నెక్స్ట్ టైం గద్వాల్కి వెళ్ళండి, చూడండి అక్కడ సారీస్. తప్పకుండా వెళ్తానండి. చాలా థాంక్యూ అండి ప్రేమ్ నేమ్కి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా కాల్ చేస్తూనే ఉండండి, మీరు గెలుచుకుంటూనే ఉండండి. ఓకే, నిన్నటి విజేతలు ఎవరో చూద్దాం. లక్ష్మి గారు గుంటూరు నుంచి కంగ్రాట్స్ అండి. దివ్య గారు వరంగల్ నుంచి కంగ్రాచులేషన్స్ అండి. అనూష గారు అనంతపురం నుంచి కంగ్రాట్స్ అండి. శ్రావ్య గుంటూరు కంగ్రాచులేషన్స్. సో చూశారుగా, తెలుగు రాష్ట్రాల్లోని లేడీస్ ఎంత జోష్తో లైవ్లో మాట్లాడారో. గిఫ్ట్స్ గెలవని వారు ఎవరైనా, కాల్ కలవని వారు ఎవరైనా ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. ఇంకా 3 రోజుల పాటు లైవ్ షో ఉంటుంది, ట్రై చేయండి. శ్రీ గద్వాల్ వ్యూవర్ సొసైటీ అందించే గిఫ్ట్ గెలవచ్చు. మరి రేపటి లైవ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు శ్రీ గద్వాల్ వ్యూవర్స్ సొసైటీ శారీ హౌస్.